భీముల్లో ట్రైన్కి పంపించిన పావురాలన్నీ వచ్చాయా? 50 వదిలాం, 20 తిరిగి వచ్చినాయి. మారీ పావురాలు 30 వదిలాడు, 30 తిరిగి వచ్చినాయి. ఎందుకు నవ్వుతున్నావు? నేను ఆ రోజే చెప్పాను కదా, రేస్ దగ్గర పడినప్పుడు నా హెల్ప్ కోసం వస్తావని. నువ్వు నాకేం చేయగలవు? పావురాలు ఉంటేనే కదా రేస్ గెలవడానికి. అదేం వద్దు, నువ్వు నోరు మూసుకునుండు. ఈ పావురాల పందెంలోని సీరియస్నెస్ నీకు తెలియదు. రే కొంచెం చూసుకోరా, సెడగొట్టేలా ఉన్నాడు. అర్జున్ సార్ మా కోసం ఎంతో చేశారు, ఈ విషయం మా వదిలేయండి. మీకోసం చేస్తున్నానని ఎవర్రా చెప్పింది? వాడికి నెప్పెట్టాలి, నెప్పెట్టే చోటే కొట్టాలి. రవ్వన్న నడకుండా ఏం చేయకండి సార్. ఆల్రెడీ చేసేసా. పావురాలు చనిపోయాయి మరి, మనం లేని సమయం చూసి వచ్చి తగలబెట్టి వెళ్ళారు. శ్రీదేవి మరి బోన్ ఓపెన్ చేసి పావురాలన్నింటినీ కాపాడింది. శ్రీదేవి కనుక చూసుండకపోతే మొత్తం పావురాలన్నీ చనిపోయి ఉండే. కాపాడడానికి వచ్చిన తనకి చేతులన్నీ కాలాయి. వాళ్ళు గూళ్ళు తగలబెట్టడం ఈ అమ్మాయి చూసిందన్న. ఈ అమ్మాయి రాకపోతే మొత్తం సచ్చాయన్నా. అన్నా కాలిపోయిన గూళ్ళకు మళ్ళీ పావురాలు రావంటారన్నా, పాపమై భయపడి ఉంటాయి. ఇక మన పావురాలు తిరిగి రావన్నా. మరి నేను ఒకటి చెప్తే కోపగించుకో కదా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మరి మనం ఉండి ఏమిటి ప్రయోజనం? మనం ఎందుకు కష్టపడాలి? వేలాన్ని వచ్చేసాడు కదా, ఆయన పోలీసులు చూసుకుంటారు. ఇలా పోరాటం వల్ల మనకేమిటి లాభం? పగుంటే మనమే తెచ్చుకోవాలి. ఆ పావురాలు పాపం అవేం చేసినాయి? వెళ్దామంటే నేమో నువ్వు వినవు, కానీ నిన్న ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నావు. రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రే సన్నాసి, సామాన్లన్నీ సర్దేసి బండి రెడీ చేయరా, వెళ్ళరా.
నిప్పు పెట్టిన పోనికి పావురాలు రావన్నారు, ఇప్పుడు ఎలా వచ్చారా? ఇది మన చోటని వీటికి తెలిసింది, మీకు తెలియలేదు కదా. దీన్ని ఈరోజే ముగిస్తాను రా.